యాక్టివ్ సఖి ఫ్యాషన్స్. సో సఖి ఫ్యాషన్స్ లో ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ పైన న్యూ వీడియోస్ చూస్తున్నాం కదండి. ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, మొత్తం కూడా మనకి ఆలయం సిల్క్ ట్రెడిషనల్ వేర్ అని చెప్పొచ్చు. ఇప్పుడంతా కూడా మళ్ళీ మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, పెట్టుబడులకి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ గా ఉంటుంది, ట్రెడిషనల్ గా కూడా ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక మోడల్ లో మనం ఈ రోజు కలర్స్ చూడబోతున్నాం. ప్రైస్ వచ్చేసి మనకి 1550 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి. ఫస్ట్ శారీ చూద్దాం. మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు, మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పై బోర్డర్ తీసుకుంటే మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఒక 5 inches వరకు రన్ చేస్తే ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మీరు చూస్తే కనుక సింపుల్ గా క్యారీ అవుతుంది. పైన పైపింగ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. శారీ బేస్ అంతా కూడా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారండి. దీనిపైన నుంచి అంతా కూడా మనకి ఏదైతే పట్టు శారీస్ లో మనకి డిజైన్ రన్ చేస్తూ ఇచ్చారో గోల్డ్ కలర్ జరీతో, ఆ డిజైన్ అనేది మనకి శారీ పైన వేయడం జరిగింది. మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ తీసుకున్నారు, దాంట్లో అంతా కూడా మనకి ఎలిఫెంట్ డ్రాపింగ్ అనేది రన్ చేస్తూ ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొత్త ఫ్యాబ్రిక్ అండి, మొత్తం కూడా మనకి ఆలయం సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, వాషబుల్ కి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ కింద బోర్డర్ తీసుకుంటే కూడా మనకి షోల్డర్ పార్ట్ లో చూసిన కడ్డీ బోర్డరే కింద కూడా రన్ చేస్తే ఇచ్చారండి. దానిపై నుంచి అంతా కూడా మనకి అల్టర్నేట్ గా ఒక ఎలిఫెంట్ అలాగే మనకి ఒక పికాక్, ఇలా మనకి అల్టర్నేట్ గా డిజైన్ అనేది బోర్డర్ లో కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. సో ఈ బోర్డర్ మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా హైలైట్ గా కనిపిస్తుందండి. హెవీ బోర్డర్ ఉంటుంది కింద బోర్డర్ అంతా కూడా. అండ్ ఈ శారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి కింద బోర్డర్ లో ఏదైతే డిజైన్ రన్ చేస్తూ ఇచ్చారో ఆ స్టైల్లోనే మనకి పళ్ళు అనేది క్రియేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అల్టర్నేట్ గా మనకి పైన అంతా కూడా మనకి పికాక్స్, కింద అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ అలాగే మనకి పికాక్స్, ఇలా మనకి 2 బోర్డర్ అనేది క్రియేట్ చేస్తూ ఒక 1/2 meter వరకు మనకి పళ్ళు అనేది చాలా రిచ్ గా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. ఈ శారీకి మనకి బ్లౌజ్ తీసుకుంటే కనుక సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నారు. 2 sides కూడా మనకి బోర్డర్స్ కంటిన్యూగా ఉంటాయి. మిడిల్ పార్ట్ లో మనకి ఏదైతే జరీ డిజైన్ ఉందో ఆ డిజైన్ కూడా కంటిన్యూగా ఉంటుంది. మనకి చూడటానికి మాత్రమే హెవీగా ఉంటుందండి. ప్రైస్ పరంగా మనకి రీజనబుల్ ప్రైస్ అండ్ మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 1550 రూపీస్ కి మాత్రమే ఈ శారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి, ఈ రోజు కలర్స్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ డిజైన్ లో మంచి హెల్దీ యెల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. మొత్తం కూడా మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి. ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా వెరైటీస్ అనేవి చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి ప్రైస్ రీజనబుల్ ఉంటుందండి. శారీ చూస్తే కూడా మనకి చాలా కాస్ట్లీ శారీ లాగా ఎలివేట్ అవుతుంది. పై బోర్డర్ తీసుకుంటే మనకి కడ్డీ బోర్డర్ అనేది ఒక 5 to 6 inches వరకు రన్ చేస్తే ఇచ్చారు. పైపింగ్ కూడా మనకి సెల్ఫ్ యెల్లో కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి, మంచి హెల్దీ యెల్లో కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ సర్కిల్ ఇస్తూ దాంట్లో అంతా కూడా మనకి ఎలిఫెంట్ డ్రాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి గోల్డ్ కలర్ జరీలో రావడం వల్ల మనకి శారీ అంతా కూడా షైనింగ్ లో ఉంటుందండి. షోల్డర్ పార్ట్ లో మనం ఏదైతే డిజైన్ చూసామో ఎగ్జాక్ట్లీ అదే కడ్డీ బోర్డర్ కింద కూడా రన్ చేస్తూ దాని కింద నుంచి అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ తో అల్టర్నేట్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో ఈ డిజైన్ అనేది రన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి కింద బోర్డర్ లో వస్తుందండి. శారీ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. సేమ్ కింద బోర్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి పళ్ళు పార్ట్ లో 1/2 meter వరకు రన్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక 2 borders అనేవి క్రియేట్ చేశారండి. మిడిల్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్, 2 sides అవుట్లుక్ లో మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ అండి. మొత్తం కూడా మనకి 2 sides కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అలాగే మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ సర్కిల్ బుటాస్ అనేవి కూడా కంటిన్యూగా ఉంటాయి. లైట్ వెయిట్ గా ఉంటుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1550 రూపీస్ కి మాత్రమే శారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ డిజైన్ లో మనం మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నామండి. మంచి ఒక బాటిల్ గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది, చాలా ట్రెడిషనల్ లుక్ లో ఉంటుంది. ఈ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ జరీ రావడం వల్ల ఇంకా లుక్ అనేది మనకి చాలా బ్రైట్ గా ఎలివేట్ అవుతుందండి. మీరు చూస్తే కనుక మనకి బోర్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా ఒక 5 to 6 inches వరకు కడ్డీ బోర్డర్ రన్ చేస్తూ ఇచ్చారు. పైన అంతా కూడా జస్ట్ పైపింగ్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి సర్కిల్ అనేది రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి ఎలిఫెంట్ డ్రాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ అంతా కూడా ఈ బుటాస్ తో చాలా గ్రాండ్ ఉంటుందండి. కింద బోర్డర్ తీసుకుంటే కూడా మనకి కలర్ కాంబినేషన్ పైన క్లియర్ గా ఎలివేట్ అవుతుంది. 2 peacocks ఇచ్చారు, మిడిల్ లో మొత్తం కూడా ఎలిఫెంట్ డ్రాపింగ్, ఇలా మనకి అల్టర్నేట్ గా పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తో చాలా హైలైట్ గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో తీసుకున్న కడ్డీ బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారండి. చాలా గ్రాండ్ గా ఉంటుంది. కలర్ కూడా మనకి బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, పెట్టుబడులకి అలాంటి వాటికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. అండ్ ఈ శారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ తో మనకి అల్టర్నేట్ గా యూజ్ చేస్తూ ఒక 1 meter వరకు మనకి పళ్ళు అనేది చాలా రిచ్ గా తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి ఈ
విధంగా ఉంటుంది. అండ్ ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నారండి. టూ సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సర్కిల్ బుటాస్ అనేవి కూడా కంటిన్యూగా ఉంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీ అందరికీ తెలిసిందే సఖీ ఫ్యాషన్స్ అంటే మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ 1550 రూపీస్ కి మాత్రమే శారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి, నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, సేమ్ ట్రెడిషనల్ వేర్ లోనే సేమ్ డిజైన్ లోనే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నా, మంచి మెచ్యూరేట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది కూడా ట్రెడిషనల్ కలర్ అండి. పై బోర్డర్ తీసుకుంటే కూడా మనకి మంచి బ్రౌన్ కలర్ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఒక 5 inches వరకు రన్ చేస్తూ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సారీ బేస్ అంతా కూడా రెడ్ తీసుకున్నారండి. దీనిపై నుంచి అంతా కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ రన్ చేస్తూ దాంట్లో అంతా కూడా మనకి ఎలిఫెంట్ డ్రాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ అంతా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే కూడా మనకి చాలా హైలైట్ గా ఉంటుందండి. సారీ అంతా కూడా మనకి ట్రెడిషనల్ వేర్ లో ఉంది. మొత్తం కూడా మనం కింద బోర్డర్ తీసుకుంటే కూడా మనకి షోల్డర్ పార్ట్ లో తీసుకున్న కడ్డీ బోర్డర్ కింద కూడా రన్ చేశారు. దానిపై నుంచి అంతా కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డ్రాపింగ్ అనేది హైలైట్ గా ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆలయం సిల్క్, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, వాషబుల్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ తో మనకి 1/2 meter వరకు పళ్ళు అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా హ్యాండ్ పప్పర్స్ కి యూజ్ చేసుకోవడానికి బోర్డర్స్ అనేవి కూడా కంటిన్యూ గా ఉంటాయి. సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1550 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి ఇంకొక 2 more కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మనం సేమ్ డిజైన్ లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక 5 to 6 inches వరకు కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. పైపింగ్ వచ్చేసి మనకి జస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. సారీ బేస్ అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ లోనే తీసుకున్నారండి, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. దీనిపై నుంచి అంతా కూడా మనకి సర్కిల్ బుటీ రన్ చేస్తూ దీంట్లో అంతా కూడా ఎలిఫెంట్ డ్రాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి, చాలా రిచ్ గా ఉంటుంది. మనం ఈ విధంగా సింగిల్ పళ్ళు క్యారీ చేసినా కూడా మనకి బుటాస్ తో చాలా గ్రాండ్నెస్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో చూసిన కడ్డీ బోర్డరే మనకి కింద కూడా కడ్డీ బోర్డర్ రన్ చేస్తూ ఇచ్చారండి. దానిపై నుంచి అంతా కూడా మనం స్టెప్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతుందండి. ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ తో మనకి బోర్డర్ అనేది చాలా రిచ్ గా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ శారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి 1/2 meter వరకు ఎలిఫెంట్స్ తో పికాక్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి చాలా హైలైట్ గా 1/2 meter వరకు డిజైన్ చేయడం జరిగింది. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నారండి. టూ సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి బోర్డర్స్ అనేవి కూడా కంటిన్యూ గా ఉంటాయి. చక్కగా 3/4 హ్యాండ్స్ అనేది యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, లేదా కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకునే కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1550 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ ఉందండి, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్, చాలా మంది ఇష్టపడే కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా డిజైన్ చేశారండి. సేమ్ డిజైన్ ఉంటుంది, మనకి కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి. మొత్తం బేస్ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ లో తీసుకున్నారు. పై బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఒక 4 to 5 inches వరకు రన్ చేస్తూ ఇచ్చారు. సారీ బేస్ అంతా కూడా మనకి బ్లాక్ లోనే లైట్ గా షైనింగ్ అనేది ఎలివేట్ అవుతుందండి. దానిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరితో సర్కిల్ తీసుకుని దాంట్లో అంతా కూడా ఫిల్లింగ్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫిల్లింగ్ అనేది డ్రాప్ చేయడం జరిగింది. సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ సారీకి మనం కింద బోర్డర్ తీసుకుంటే కూడా మనకి కడ్డీ బోర్డర్ రన్ చేశారు. దానిపై నుంచి అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ పికాక్స్ తో మనకి ఆల్టర్నేట్ గా సారీ బోర్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూగా ఉంటుందండి. పళ్ళు కూడా మనకి 1/2 meter వరకు ఈ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా ఎలిఫెంట్స్, టూ సైడ్స్ అవుట్ లుక్ లో మనకి పికాక్ డిజైన్, కడ్డీ బోర్డర్ అనేది మనకి 4 sides కూడా కంటిన్యూగా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1550 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి, సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఈ రోజు ఎపిసోడ్ లో చూసిన సారీస్ అన్ని కూడా మనకి 1550 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆలయం సిల్క్, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, వాషబుల్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. అండ్ నేను ఎప్పుడు చెప్పేది అండి, సఖీ ఫ్యాషన్స్ అంటే ది బెస్ట్ ఫ్యాషన్స్. మనకి మొత్తం కూడా కలెక్షన్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ కూడా ఆల్ వెరైటీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరూ కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ని మిస్ చేసుకోకుండా అన్ని కూడా మీ సొంతం చేసుకోండి. అలాగే యూట్యూబ్ లో కూడా సఖీ ఫ్యాషన్స్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏవైతే వెరైటీస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటామో అవి తొందరగా మనకి యూనిక్ పీసెస్ కాబట్టి, తక్కువ ప్రైస్ లో ఉంటాయి కాబట్టి మనకి తొందరగా అయిపోతుందండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్ గా మీకు అప్డేట్ వస్తుంది. సో షాపింగ్ పరంగా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్ గా సఖీ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి. సో ఇదండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ రోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్. మరొక ఎపిసోడ్ తో మరిన్ని ట్రెండీ కలెక్షన్స్ తో మేము ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా బై బై.